ఒక ఏది ఆనందం అతి తక్కువ ఇళ్ళలో. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు అయితే మేము వలస వెళ్ళబోతున్నాం అన్నమాట. వలస వెళ్తున్నాం, వెళ్ళబోతున్నాం కాదు, వెళ్తున్నాం. ఈ వీడియో మీకు సూపర్ డూపర్గా ఉంటుంది, అందరూ చూసేసేయండి. ఇదే మా బ్యాచ్ అన్నమాట. మొత్తం సామాను, సరుకు, ఫారెన్ స్కాచ్ అలాంటిది ఏం కాకుండా మామూలుగా లోకల్లో బ్రాండ్లు మావన్నీ. మేము వలస వెళ్ళబోతున్నాం. మూడు బళ్ళు, ఎంతమంది? ఐదుగురు అనుకుంటా. ఇంకొక మనిషి తక్కువ అయ్యాడు ఒక బండికి బండికి. మీలో ఎవరంటే వచ్చేసేయండి, కాకపోతే సూపర్గా ఉంటుంది వీడియో, మిస్ అవ్వకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేసేయండి ముందుగానే. అలాగే మీకు వీడియో నచ్చుతుంది ఖచ్చితంగా, లైక్ షేర్ కామెంట్ కూడా చేసేసేయండి. ఇక చూడండి, ఇవన్నీ మేము పట్టుకెళ్తున్నాం. ఇక్కడ పై అక్కడ లేట్ అవుద్ది, అక్కడ అవైలబుల్గా ఏముండవు అన్నమాట, హోటల్స్ ఏమి ఉండవు, చాలా లోపలికి వెళ్ళాలి. అందుకనేసి అక్కడ మేము వండుకుందాం అనేసి సామాన్ రాస్తున్నాడు. ఈ వీడియో సూపర్ డూపర్ ఉంటుంది, మిస్ అవ్వకండి ఖచ్చితంగా. ఈ ప్రస్తుతం పాత రోడ్డు మనకు అవతల కనిపిస్తుంది కదా, అది కొత్తగా నేషనల్ హైవేకు 516E అన్నమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, బ్రిడ్జి వర్క్లు అన్నమాట. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది వర్క్, కానీ బ్రిడ్జి వర్క్లు ఇంకా కొంత కొంత పెండింగ్ ఉండిపోయింది. బ్రిడ్జి వర్క్ టూ వే అన్నమాట. పక్కన పచ్చని పంట పొలాలతో కలకల్లాడుతుంది. ఒకప్పుడు మనం ఇదే రూట్లో వెళ్ళే వాళ్ళం, కాకపోతే అది చిన్న రూట్ అన్నమాట. ఇప్పుడు పెద్ద రూట్, మామూలు కాదు. ఇక ఏజెన్సీ కూడా డెవలప్ అవుతుంది. నేను మంట దగ్గర వెళ్తున్నాం, ఎందుకంటే తను సామాన్ తీసుకోవాలి, అక్కడ వంట వండుకోవాలి కదా వలసలో. అందుకనేసి మేము రెండు దగ్గర వెళ్తున్నాం అన్నమాట. అలాగే బళ్ళకు కూడా పెట్రోల్ చాలా అవసరం. నైట్ సార్పీడ్ ఎత్తాను కదా, ఐదు రూపాయల కోసం కక్కర్త పడితే నా పాటు మధ్యలో అవి ఆగిపోయిందని. ఆ వీడియో చూడకపోతే నా సార్ వీడియోలో ఉంటుందో చూడండి, నేను ఎంత బాధపడ్డాను అన్నది. అందుకనేసి మేము పెట్రోల్ కొట్టించుకోవడానికి అంటు దిగల బంకు దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మనం మంచి దొరుకుతుంది అన్నమాట. అలాగే బిర్యానీకి చికెన్ మేము తినడానికి సామాన్ కావాలి కాబట్టి తీసుకురావడానికి వెళ్తున్నాం రెండు బళ్ళతో నలుగురు. ఇప్పుడు రోడ్డు ఇలా వస్తుందన్నమాట, మొత్తం ఈ కొండంతా కొట్టేస్తారు. హైవే స్ట్రైట్ ఉండాలి కదా, టర్నింగ్స్ ఎక్కువ ఉండకూడదు, అందుకనేసి ఇలా వస్తుంది. ఈ కొండ కొడతారు మొత్తం ఎంత నీట్గా చేస్తున్నారు. ఇంకా వర్క్ జరుగుతుంది ఇక్కడ, అలా ప్లేస్ చేస్తున్నారు అన్నమాట రోడ్డు కోసం. చాలా ఎల్లమ్మ తల్లి గుడి, చాలా పవర్ఫుల్ అన్నమాట. మొత్తానికి ఏమో జరుగుతుంది ఇక్కడ, హోమమో ఏదో జరుగుతుంది. వాళ్ళు కూడా అలాగే వచ్చినాయి. ఈరోజు సండే కదా, అందుకే జాబర్స్ చాలామంది వచ్చారన్నమాట ఇక్కడికి. అయితే పెట్రోల్ కొట్టించడం వచ్చాం. లేట్ అందు లేట్ అవుతుంది అనేసి మా వాళ్ళే ఉల్లిపాయలు ఏరుకుంటున్నారు. ఇక కావలసిన సామాన్ తీసుకున్నాం, ఇంకా మొదలెడదామా అనేసి ఇంకా ఎక్కడికి వలస బయలుదేరాం. ఇంకా ఇప్పుడు మాకు మట్టి రోడ్డు తగిలింది, ఇది కూడా షార్ట్ కట్ అన్నమాట.
అలా వేరే దారి ఉంది, అలా వెళ్తే మాకు పెద్ద కాలువ తగులుతుంది, దానికి తప్పించుకోవడానికి షార్ట్ కట్. మంచి పువ్వా పువ్వా, నీకు బంతి పువ్వులు మేడకట్టానా? చూసారు కదా మంచి మంచి పువ్వులు మామూలుగా కనిపించట్లేదుగా, అలా ఉంటుంది మరి. ఒకసారి వచ్చేటప్పుడు ఇలాగ వచ్చేవాం, కాకపోతే ఈ దారి బాగా షార్ట్ కట్ అనమాట. ఇక్కడ కాలువ ఉంటుంది, ఆ కాలువ మనం దాటాలి, కాలువ దాటాలి మనం. ఆ కాలువ కొంచెం పెద్దది వస్తుంది కాబట్టి అలా తిరిగి వచ్చాం మనం చుట్టూ. చూసారుగా పెద్ద పెద్ద కొండలు, ఇదంతా ప్రతిశేణి మామూలుగా లేదు. వ్యూ అయితే చాలా బాగుంది, ఈ వీడియోలో కంటే రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది. జలపాతం, అదంతా జలపాతం, పక్కనే రోడ్డు అంటే జలపాతం. ఇదిగో చూడండి ఇంకా ఎంత బాగుందో. అండి ఇదంతా కాలువ, ఇదంతా ఒకప్పుడు పాము నివసించే గృహ అటువైపు ఉంది. అది కూడా మేము ముందు ఒకసారి వీడియో తీసాం, ఓసారి నా వీడియో లిస్ట్లో చూడండి. ఇలాగెక్కాం మేమైతే, ఈ దారి ఎక్కాం. చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట, కంచి పడ్డామంటే మనం ఏమవుతామో కూడా తెలియదు, అలా ఉంటుంది. అంత సాహసం చేసి ఆ వీడియో తీసాం. కాకపోతే మీరు ఒకసారి ఈ వీడియో కానీ మీరు చూసేస్తే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, సూపర్ డూపర్గా ఉంటుంది. ఇదంతా మంచి బలే ఉంటుంది అన్నమాట. మనకు డ్రోన్ అవైలబుల్గా లేదు, డ్రోన్ ఉంటే కూడా ఇంకా బాగున్నాను, వీడియో ఇంకా బలే వచ్చింది. పుష్పాలో సోలు వచ్చేటప్పుడు విజిలేస్తారు కదా హీరో పక్క సైడు, అది కూడా ఇక్కడే అన్నమాట ఈ ప్లేసే. ఒకసారి చెక్ చేసుకోండి సినిమాలు, అలాగే ఈ వీడియోలో కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఇదే ప్లేస్ అన్నమాట. చూసారు కదా పెద్ద పెద్ద చెట్లు. మా పళ్ళు అయితే రండి ముందెళ్ళిపోతున్నాయండి, మేమే వెనకెళ్తున్నాం అన్నమాట, మేమే వెనకెళ్తున్నాం. ఏ సెల్ఫీ స్టిక్ ఇక్కడ ఎట్టాను ఫోన్, అయితే ఎక్కడ పడిపోతాను భయం వేస్తుంది. ఇది కూడా సరిగ్గా పట్టట్లేదు మొబైల్. బాగా నచ్చింది, మీరు కూడా ఒకసారి రండి ఎక్స్పీరియన్స్ చేయండి. అంటే ఒకసారి ఇక్కడ పెరిగారంటే మీరు కూడా ఫుల్ సాటిస్ఫై అవుతారు. ఉంది కదా లొకేషన్, అయితే సూపర్గా ఉంది. చూసారుగా అల్లే ఉంది జలపాతం. ఇక్కడ కూడా ఇప్పుడు 1 గంట ఎంత అవుతుంది టైం, చాలా చల్లగా ఉంది. ఇంకా సమ్మర్ వస్తే మాత్రం, సమ్మర్ కూడా ఈ వాటర్ ఇలానే ఉంటుంది, చాలా చాలా చల్లగా ఉంటుంది. ఓసారి మీరు చూస్తే ఇంకా
వీడియోలో కంటే లైవ్లో చూస్తే ఇంకా బాగుంది, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. ఫుల్ ఫారెస్ట్ ఏరియా, మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నమాట మొత్తం. ఇక్కడ ఏ జంతువు ఉన్నా కూడా తెలియదు, అలా ఉంది. కాకపోతే చాలా చల్లగా ఉంది. సరిగా లోయ, మొత్తం లోయ. ఏమైనా జరిగితే కాలువ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంత. ఆపేయండ్రోయ్ అన్నట్టుగా మాకు ఇప్పుడు మొత్తం మట్ రోడ్డు అన్నమాట, ఘాట్ రోడ్డు. ఇప్పటి వరకు ఇక్కడ ఎదరు వరకు అక్కడ వరకు తార్ రోడ్డు, ఇక్కడ నుంచి మాకు ఘాట్ రోడ్డు మొత్తం డౌన్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కార్లు కూడా వస్తాయి, కాకపోతే టైర్స్ కార్ టైర్స్ కూడా పెద్దగా ఉంటాం. తీసుకెళ్ళకు అవోరకి. ఎంతలో చూసారు కదా, అందులో కూడా ఒక జీరక చెట్టు ఉందండి. చూసారు కదా, అదే జీరక చెట్టు. జీలుగ కళ్ళు వస్తుంది అనమాట, కళ్ళు కళ్ళు చెట్టు. కాకపోతే ఇక్కడ ఎవరు ఓ వా ఏంటది గీయట్లేదు. హే ప్రభు, హరే రామ్ కృష్ణ హరే శ్యావా. ఇప్పుడు ఈ కాలువ మేము దాటాలంట. అరే నాయన, సరే సరే నేనే దాటిద్దాం. మా ఆవిడైతే నాకు ఇచ్చాడు అనమాట దాటిచ్చామని. ఎవడందా నిన్ను ఎత్తుకుంది అన్నట్టుకుంది కదా. ఓ మా ఓడి పెద్ద టిప్ టప్గా రాడే మీ షూ గీ వేసాడు, ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. నాలా జోడైతే మరి ఇలా వచ్చేయచ్చు. చూసారు కదా, ఇది ఒక ఫీలింగ్ అనమాట. భలే ఫీల్ ఉంది ఇక్కడ ఈ కాలువ దాటడం. చాలా పెద్దదే కాలువ, బండి ఒక పక్కకి లాగేస్తుంది. కొత్త డ్రైవర్లు అయితే చూసుకోండి. ఇక వాటర్ దిగి బండ్లు కూడా స్టార్ట్ అవ్వట్లేదు. నా బండి స్టార్ట్ అవ్వద్దులే, ఎందుకంటే మా వాడు గట్టుడే. చూడండి మా బ్యాచ్ బండినే పైకి లేపారు, స్టార్ట్ అవ్వట్లే. సైలెన్సర్లో ఏమన్నా వాటర్ దూరిందేమన్నా అనేసి పట్టారనమాట. కిక్ కొట్టకొద్దు, కొట్ట పట్టని కాకుండా. నేను అదే అన్నది బండి ఆగిపోయింది అన్నది. ఇక అన్నదే ఈ వాటర్ దెబ్బకు. మా బ్యాచ్కి హెడ్ అనమాట పెద్ద మనిషి, ఆ మనిషి కొడుతున్నాడు కిక్కు. పెద్ద మనిషి, మా పెద్ద మనిషికి ఒక పిల్ల కావాలండి. కొంచెం చూడండి, అసలు పిల్ల అవ్వట్లేదు. అలా కష్టపడి బండిని అయితే స్టార్ట్ చేశాడు. ఇతనే తెలుసు కదా, అతనే ఆకులు రాయుడు. యా అతనే స్టార్ట్ చేశాడు. ఒక అతనికి హెల్ప్ చేసిన సాటిస్ఫాక్షన్ అయితే మాకుంది. ఇప్పుడు మళ్ళీ మేము మా ప్రయాణాన్ని కొనసాగించామన్నమాట. వచ్చిన డెస్టినేషన్ అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు మేము ఒక కాలువ దాటాలి. ఇంకా పైగా వంటలు కూడా అవ్వలేదు.
మాకు 1 గంట అయిపోయింది కానీ ఇంకా మాకు ఆకలి బాధ ఎక్కువ అయిపోతుంది సార్. నీళ్ళబాటలు ఇచ్చారు వాళ్ళందరూ, చిన్న చిన్న సామాన్ పట్టుకుపోతున్నారు. నాకు బరువైన సామాన్ ఇచ్చారు చూసావా బాబు, చాలా బరువు. 2 షూలు ఒక్కోటి వచ్చేసి అవి 10 కేజీలు 15 కేజీలు ఉంటుంది. చాలా బాగా ఆకలి అవుతుంది, వండుకుందామని ఇప్పుడు నిర్ణయించుకున్నాం. చూసారుగా మొత్తం వంట బుట్టలు అందరూ రెడీ అయిపోయారు. ఇప్పుడు మేమంతా వంట బుట్టలు వచ్చినా 6 గురం వచ్చాం, 6 గురం కూడా వంట బుట్టలు ఈ రోజు. మాకు ప్రస్తుతం బిర్యానీకి రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం మేము వంటలకు మొత్తం ఏర్పాట్లు చేసామన్నమాట. టమాటాలు వేసాను మొత్తం. టమాటాలు అప్పుడే కడగాం కదా, టమాటాలు కూడా వేయాలి కదా. అదే అన్ని కడుక్కొని వచ్చిన తర్వాత ఏమన్నా పోస్ట్ చూడండి, ఒక్క పొయ్యి చేయడానికి 3 గురు. ముందుగా బిర్యానీ మొదలెట్టారు మా వాళ్ళు. ఇంకా అవుతూనే ఉన్నాయి, అవుతూనే ఉన్నాయి. ఇది తినేసి మేము ఈ ఎదర ఇటు ఇదంటే ఈ పైకి వాటర్ ఫాల్ ఉంది అది చూసేసి ఆ తర్వాత ఆ ఎదరికి వెళ్ళి అటు వరిమలలు సూపర్గా ఉంటాయంట. మనకు అక్కడికి వెళ్తే ఏంటది అరకులో ఎలా ఉంటుందో ఆ అనుభవం కలుగుతుంది అన్నారు. అందుకనే తొందరగా అయిపోతే తినేసి తొందరగా అవుతే తినేసి అటు వెళ్ళాం. ఓకే, ఈ వీడియో సూపర్ డూపర్గా ఉంటుంది, ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు మేము వాటర్ ఫాల్కి వెళ్ళబోతున్నాం. మా వాళ్ళంతా పైకి ఇప్పుడే వంటలు అవి పైకి బిర్యానీ అలాగే చికెన్ తీసుకెళ్దామని అనుకుంటున్నాం అన్నమాట. నేనైతే చికెన్ పట్టుకున్నా, నేను చికెన్ పట్టుకున్నా ఈ చికెన్ బిర్యానీ అక్కడ వాటర్ ఫాల్లో ములుగుతా తాగదామని. ఆ తర్వాత మేము ఊర్లోకి వెళ్ళి అక్కడ సూపర్ వ్యూ ఉంటుందంట, అది చూసేసి ఇంకింటికి వెళ్ళిపోవడమే. ఇప్పటికే నా టైం మా వంటలు అవ్వేసరికి 4 అవ్విందనమాట. ఇప్పుడు వాటర్ కూడా చాలా చల్లగా ఉంది బాబాయ్, చలికి వణుకుతానని భయం వేస్తుంది. కాకపోతే ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో. నేను చూస్తా అలాగే నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ. బాబోయ్ ఏట్రా బాబు ఇలా ఉన్నాయి. మనకు జలపాతం కనిపిస్తుంది కదా, చాలా లోపలికి వెళ్తున్నాం మనం. రోడ్ నుంచి చాలా లోపలికి, అవునా? ఏదో ప్రాజెక్ట్ మనం వచ్చేసాం జలపాతం దగ్గరికి. చూస్తున్నారు కదా జలపాతం మొత్తం భలే ఉంది ప్రాజెక్ట్లా. అక్కడ ఇంకా చూద్దాం మనం. చాలా కష్టపడి వచ్చినందుకు మంచి జలపాతమే మనకు కనిపించింది.
చాలా సూపర్గా ఉంది వ్యూ పాయింట్. అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు. చూసారు కదా చాలా సూపర్గా ఉంది జలపాతం అయితే పైనుంచి. మా జారిపోతుంది మొత్తం. సూపర్గా ఉంది జలపాతం. మీరు లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది. వచ్చినందుకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్నమాట నాకు. ఆవేశం వచ్చేస్తుంది అయినా భలే ఉంది. సూపర్గా ఉంది కదా జలపాతం. నాకైతే సాటిస్ఫాక్షన్. మీరు కూడా ఒకసారి ఇక్కడికి వస్తే మీరు కూడా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా. అంటే లోపలికి రావాలి, రోడ్ నుంచి చాలా లోపలికి రావాలి. అందువల్ల ఎవరికి తెలియదు జలపాతం అనేది, కొంతమందికి చూసిన వాళ్ళకి మాత్రమే. నేను కూడా ఇదే ఫస్ట్ టైం, నాకు చాలా నచ్చింది, మీరు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. వాళ్ళకి ఏంటి ఆనందానికి హద్దు పద్దు లేదన్నమాట. సూపర్గా ఉంది జలపాతం. ఉండుండి అంటే ఎంత మంచి జలపాతాన్ని చూసాం కదా, చాలా బాగుంది నిజంగా. ఇది గవర్నమెంట్ వాళ్ళు చూస్తే ఇక్కడే ఒక ఏంటది ఖచ్చితంగా బాగుంటుంది. బాగుంది బాగుంది బాయ్, ఖచ్చితంగా బాగుంది, సూపర్గా ఉంది. అన్నా మీకు ఎలా ఉందో తెలియదు కానీ మాకు మాత్రం సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది అన్నమాట. చూసారు కదా ఫుల్ సాడీ చేసిన మాట మామూలుగా లేదు. మా వాళ్ళు చూసారా ఫోటోగ్రాఫీలు మామూలుగా లేవు ఇక్కడ, మామూలుగా లేవు ఫోటో. ఇదే పోయి నేనే తీసుకోవట్లేదండి బాబు, వాళ్ళందరూ తీసుకుంటున్నారు ఫోటోలు. మా వాడు అర్జెంటుగా ఇది అంట పలుకులు లక్కేసరి అందుకెళ్ళి వచ్చాడు. కార్యక్రమాలు అయిపోయినాయి, మొత్తం జలపాతం అయితే సూపర్గా నచ్చింది మాకైతే. ఇప్పుడు మేము వలస వెళ్ళిపోతున్నాం. అక్కడ కూడా మనకు అరకులో ఉండే కొంచెం అనుభూతి ఏదో కలుగుద్ది, అలానే ఉంటాయి అంటున్నారు వరసేనులు. సరే చూసేసి వచ్చేద్దాం. ఓకే, అందుకని మేము ప్రస్తుతం బయలుదేరాం. మా బ్యాచ్ ఇంకా వెనక సతమతం అవుతున్నారు, ఎందుకంటే ఏమో మనకేం తెలియదు. మేము మాత్రం ముందుకు కొనసాగుతున్నాం. వలస జలపాతం అయితే సూపర్గా ఉంది నిజంగా. పర్యాటకులు ఇంకా ఏమైనా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇది కూడా అభివృద్ధి చెందితే గవర్నమెంట్కే కదా ఎంతో కొంత ప్రాపర్టీ వస్తుంది. కానీ సూపర్ సూపర్గా ఉంది. అలా ఇంకా మారేడుమల్లి కంటే ఇది చాలా బాగుంది, కాకపోతే ఎవరికి తెలియదు అన్నమాట. అయితే జాబ్ర మొక్కలు చాలా ఉన్నాయి, దీనివల్ల కూడా బోల్డ్ అంత ప్రాఫిట్ అన్నమాట. ఎవరు కానీ ఓనర్ బోల్డ్ అంత ప్రాఫిట్. ఏ ఎందుకు పనిచేస్తామన్నది మనకు తెలియదు, కానీ జాబ్ర మాత్రం మొత్తం ఇదంతా జాబ్రా తోటే. చిన్నప్పుడు మేము కూడా మా ఊళ్ళో ఒక చెట్టు ఉండేది, అవి పిక్కలు తీస్తే చెయ్యంతా చేతంతా మొత్తం రెడ్గా అంటుకునేది అన్నమాట. అప్పుడు మాకు తెలియదు ఇది దేనికి పనిచేస్తుందో అని. ఇప్పటికి ఇంకా తెలియదు అనుకోండి. కొన్ని టార్గెట్ అయితే ఇంకా రావట్లేదు, కానీ మాకు మాత్రం చలి బాగా అవుతుంది, బిగిసిపోతున్నాయి చేతులు. ఎందుకంటే చాలా కూల్గా ఉంది ఇక్కడ, మధ్యాహ్నమే చాలా కూల్గా ఉంటుంది. అలాంటిది సాయంత్రం అయితే ఇంకా టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది అన్నమాట. చాలా చల్లగా ఉంది, చేతులు బిగిసిపోతున్నాయి. రోడ్డు పాయింట్లో ఊర్లకే ఇంత ఇంత మంచి రోడ్డు లేదు, కానీ లోపల ఉన్న ఈ ఊరికి బాగుందండి. తార్ రోడ్డు ఇక్కడ బాగా వేసారు తార్ రోడ్డు. అయితే మా ఊరు నుంచి కొంచెం లోపలికల్లా ఊరు ఉంది, అక్కడైతే ఇంకా
ఎప్పటి నుంచో నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా కానీ ఇలా లేదు తారు రోడ్డు, కానీ ఇక్కడ బాగుంది. ఆహా పొలాలు అయితే వచ్చినాయి, చాలా చాలా బాగున్నాయి. ఆగన్న దగ్గరకు వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారుగా పొలాలు చాలా చాలా పచ్చగా ఉన్నాయి. ఇది చాలా చిన్న ఊరు, కాకపోతే పొలాలు మాత్రం చాలా పచ్చ పచ్చగా ఉన్నాయి. ఈ ఊరు దగ్గరికి వస్తే ఏదో అరకులో ఉన్న అనుభూతి ఉంది, ఎందుకంటే అతి తక్కువ ఇళ్ళలో మంచి పొలాలు భలేకున్నాయి ఇళ్ళండి. పక్షులు కూడా మంచి టైంకి వచ్చినాయి. ఏ పక్షులు అబ్బా, ఏ నేనే కొత్తగా చూస్తున్నా. ఏ చాలా ఉన్నాయి. ఒక ఇప్పుడో ఇవి మా ఊరి సైడ్ చూసే వాళ్ళం, కానీ ఇప్పుడు ఇక్కడ బాగా ఉన్నాయి. ఇంకా లోపలికి ఇంకా బోల్డంత ఊరు ఉంది, మన వాళ్ళు వచ్చేంతవరకు ఆగుదాం. అరిగెడుతూనే ఉన్నాయి పక్షులు, అయితే రేగపిట్టలు ఇవ్వంటానంట నాకు తెలిసి. ఓ మళ్ళీ అయితే చూసారుగా, స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అన్నట్టుగా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇదిగో మంచి, నిజంగా ఈ ఊర్లో ఉన్నవాళ్ళు అదృష్టం అబ్బా. అంటే ఇంత మంచి అట్మాస్ఫియర్, ఎందుకంటే చుట్టువైపు కొండలు చాలా చాలా బాగున్నాయి, చుట్టూ మంచి పంట పొలాలు నిజంగా భలే భలే ఉన్నాయి. కొంత కొన్ని ప్లేస్లో వరిసేని కోస్తారు, కానీ పొలాలు మాత్రం అస్సాం నిజంగా సూపర్. చూడండి సూపర్గా ఉంది ఇక్కడ ప్లేస్ అంతా. ఇవన్నీ వరమళ్ళు కోస్తారండి, లేదంటే ఇంకా భలే ఉన్నా. ఇవి ఇక్కడ కుప్పేస్తారు, భలే ఉంది. ఇక్కడ వాటర్ కూడా చాలా ఎక్కువ కాబట్టి బాగుంది. నిజంగా మా సైడ్ అయితే ఇలా ఉండండి అసలు పండనే పండం. మాది బాగా వీడి భూములు లాంటివి అన్నమాట. ఇవి బాగున్నాయి భూములు, వరసధార వల్లే పండుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఎక్కువ బాగా పండుతుంది వరి. ప్రతి ఇంట్లో వాళ్ళు వరి వేస్తున్నారు అనుకుంటా. ఇక్కడ చిన్న పాపలు అప్పుడే చలికి వంట వేసుకున్నారు. ఆటు అబ్బో బాగానే ఉంది. ఏమైనా చూసారుగా వ్యూ పాయింట్ కూడా భలే ఉంది. మొత్తం ఇంకా సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు ఆ టైంలో మేము తిరుగుతున్నాం ఇక్కడ. వావ్ ఇక్కడ చెక్కతో మంచి మంచిగా మేకలు, ఓహో మేకల కోసం అనుకుంటే ఇవి మేకలు లోపల ఉన్నాయి. మేకలు చెక్కతో కట్టారు. బాగుంది చూసారా మొత్తం వ్యూ, నిజంగా భలే ఉంది. లోపలికి వెళ్ళాలి మేము, కాకపోతే ఇప్పటికే మొత్తం సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు, చీకటి పడిపోతుంది. కా మనకి ఇక్కడ హోటల్స్ ఇవ్వవి ఏమి ఉండవు కాబట్టి మనకి తెలిసిన వాళ్ళు కూడా లేరు ఇక్కడ. అందుకనేసి మనం మళ్ళీ తిరిగి ఇంటికి బయలుదేరిపోతున్నాం. అదేవిధంగా ఈ వీడియోస్ మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే బెల్ గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం, అంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము చేస్తాం, ఆ వీడియోస్ మీ నోటిఫికేషన్లో రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి, వీడియో మీకు నోటిఫికేషన్లు వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత సూపర్గా ఉందబ్బా, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. అంటే మీరు వరి పొలాలు పచ్చగా ఉన్నప్పుడు వస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పండిపోయినాయి అన్నమాట, కోసే టైంకి వచ్చినాయి. ఇంకా ఈ రెండు రోజుల్లో కోసేస్తారు ఇది కూడా, మొత్తం పండిపోయినాయి. బాగుంది సూపర్గా ఉంది. మేము వచ్చిన బళ్ళు అయితే ఈ మూడు అన్నమాట, బ్లాక్ రెడ్ బ్లూ, మూడు కలర్స్ పల్సర్తో ముగ్గురు ఆరుగురం వచ్చాము.